రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ వద్ద నిన్న జరిగిన కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కర్ణంగూడ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ముగ్గురు అనుమానులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇందులో శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ కృష్ణతో పాటు అతనికి సహాయకుడిగా వ్యవహరించే ఆఫీస్ ఉన్నాడు మరొక వ్యక్తి ఈ శ్రీనివాస్ రెడ్డి డీల్ చేసి భూమి పక్కనే ఉన్న వ్యక్తి మల్లారెడ్డి మట్టారెడ్డి అనే వ్యక్తి అతను కూడా సమీపంలో ఒక దాదాపు ఆరు ప్లాట్ల వరకు కొనుగోలు చేశాడు అయితే శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అతని డ్రైవర్ సహాయకుడు కృష్ణ ఆఫీస్ కూడా మట్టారెడ్డి పైన అనుమానం వ్యక్తం చేశారు దీంతో మట్టారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రస్తుతానికి కేసులో ఎలాంటి పురోగతి లభించలేదని చెప్పాలి ఎందుకంటే పోలీసులు ఈ కాల్పులు జరిపింది ఎవరైనా కోనలో దర్యాప్తు చేస్తున్నారు మట్టారెడ్డి తానైతే ఎట్టి దానికి సంబంధ ఈ కాల్పుల ఘటనకు సంబంధమే లేదని చెప్తున్నారు అయితే డ్రైవర్ కృష్ణ తన శ్రీనివాసరెడ్డి సహాయకుడు హఫీజ్ను మాత్రం ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే ఈ శ్రీనివాసరెడ్డితో ఎవరికైనా విభేదాలు ఉన్నాయి ఇటీవల ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా అనే దానికి సంబంధించి తెలుసుకోవడానికి డ్రైవర్ కృష్ణను సహాయకుడు ఆఫీసును కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళ నుంచి కూడా ఎలాంటి పురోగతి కూడా లభించారు లేదైతే ప్రస్తుతానికైతే ఐదు బృందాలు ఏర్పాటు చేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్ నేరుగా దర్యాప్తును ప్రవేశిస్తున్నారు ఎందుకంటే ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు ఈ కాల్పులో చనిపోయారు సంఘటన శ్రీనివాస్ రెడ్డి చనిపోవడంతో అతని రవీందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందు చనిపోయారు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుతానికైతే ఈ ఏసీపీ ఈ ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఇబ్రహీంపట్నం సిఐ ఇబ్రహీంపట్నం అంతా ఒక బృందంగా ఏర్పడారు మిగతా ఐటీసీలో ఒక విభాగము ఎస్బీఐసీఐలు ఒక విభాగము ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్ఓటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఐదు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతానికి గాలింపు నిర్వహిస్తున్నారు నిందితుల కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు కూడా చనిపోయారు శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలంలో చనిపోవడంతో రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే రాఘవేంద్ర రెడ్డి నుంచి సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ తీవ్ర గాయాల పాలైన అతను ఎందుకంటే ఛాతి కింది భాగంలో బుల్లెట్ తిగింది కాబట్టి అతను మాట్లాడే పరిస్థితులు లేకున్నాడు రక్తస్రావం అయింది కాబట్టి గుండెకు గాయం కావడం వల్ల అతను కనీసం మాట్లాడలేని నోరు మెదపలేని స్థితిలో ఉన్నాడు అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి వైద్యం అందించారు అయితే అతని నుంచి కొంచెం వివరాలు తెలుసుకోవాలన్న పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం సఫలం కాలేకపోయారు అయితే ఇంకా మొత్తం కేవలం సాంకేతికత పైన ఆధారపడి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎందుకంటే కాల్పులు జరిపింది ఎవరనేది ఇప్పటికీ సస్పెక్ట్ గానే ఉంది అయితే పోలీసులు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈరోజు నిన్న ఉదయం నిన్న ఉదయం శ్రీనివాసరెడ్డి రాఘవేంద్రెడ్డి ఇద్దరు కూడా ఉదయం ఐదున్నర గంటల సమయంలో వాళ్ళ ఇంట్లో నుంచి స్కార్పియో కార్ తీసుకొని బయలుదేరారు అక్కడికి ప్రస్తుతం వివాదాస్పద భూమిగా ఉన్న కర్నంగూడలో ఇరవై ఎకరాల భూమి వద్దకు వచ్చి అక్కడ ఉన్న పొలాన్ని పరిశీలించి వెళ్ళారు పొలాన్ని పరిశీలించి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కనే మట్టారెడ్డి అనే వ్యక్తి దాదాపు ఆరు ప్లాట్ల వరకు ఉన్నాయి అతను ఆరు మట్టారెడ్డితో మాట్లాడి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎదురుగా ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ తర్వాత వీళ్ళపైన ఏదో ప్లాట్ చూపించండి లేకపోతే దీనికి సంబంధించి కొన్ని వివరాలు సేకరించాలని వాళ్ళిద్దరిని ఎదురుగా వస్తున్నారు రాఘవేంద్ర రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు 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 వాహనంలో వస్తున్నారు వాళ్ళని ఆపి వాళ్ళని కొన్ని వివరాలు తెలిసిన తర్వాత ఎంబడే తమ చేతులు తుపాకి తీసి మొదట డ్రైవర్ రాఘవేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాఘవేంద్ర రెడ్డి పైన కాల్పులు జరిపినట్టు తెలిసింది అయితే అందులో ఒకటి మిస్ ఫైర్ కాగా ఒకటి నేరుగా రాఘవేందర్ రెడ్డి ఛాతి కింది భాగంలోకి తీసుకెళ్లింది అయితే ఈ హఠాత్ పరిణామంతో శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా కారు దిగి అక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి పారిపోయాడు పొలం వైపు పారిపోయాడు అయితే వెంబడించిన వీళ్ళు మరో తపంచా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తలపైన కూడా పేల్చడంతో శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలంలో చనిపోయాడు అయితే రాఘవేంద్ర రెడ్డి మాత్రం తప్పించుకునే ప్రయాణాలు అప్పటికే రాఘవేంద్ర రెడ్డి డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు అతనికి తుపాకీ తూట తగిలింది అయినప్పటికీ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాహనాన్ని వేగంగా పోనిచ్చి వెళ్ళాడు కానీ ఒకసారిగా అతనికి నడపలేని స్థితిలో ఎందుకంటే తూట చాత కిండి భావన దిగింది కాబట్టి అతని వాహనాన్ని నడపలేని స్థితిలో రోహదారి పక్కన నిలిపేశాడు అక్కడ స్థానికులు గమనించి వెంటనే అతన్ని వన్ నాట్ లో అంబులెన్స్ పంపించారు బిఎన్ రెడ్డిలో నగర్లోని ఒక స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాఘవేంద్ర రెడ్డి కూడా చనిపోయాడు అయితే ఇద్దరు కూడా కనీసం ఏం జరిగిందని చెప్పలేని పరిస్థితిలో పోలీసులు అతని సమాచారం సేకరించాలని ప్రయత్నించినప్పటికీ శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలంలోనే చనిపాడు రాఘవేంద్ర రెడ్డి కూడా నోరు మీద పడకుండా కనీసం తనపై కాల్పులు జరిపారని ఒక మాట అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షికి చెప్పాడు తనపై కాల్పులు జరిపారు ఎవరు జరిపారు ఏందనేది కూడా పోలీసులకు తెలియదు ఉన్న స్థానికుడు కూడా అతను రాఘవేంద్రెడ్డి చెప్పలేకపోయాడు కాల్పులు జరిపారని ఒక విషయం మాత్రం చెప్పారు అయితే కాల్పులు జరిపింది గుర్తు తెలియని వ్యక్తులు అనేది దీన్ని బట్టి తెలుస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు అయితే కర్ణం ఇరవై ఎకరాల వివాదాస్పద భూమి కాల్పులకు కారణం కాకపోవచ్చు అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఎందుకంటే అక్కడున్న ఇరవై ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు లేక్విల్లా ఆర్కిడ్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళంతా కూడా పదవి వివరణ చెందిన ఉద్యోగులు వాళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళంతా ఇప్పటికే సాయిబా ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు సిపి దృష్టిలో కూడా విషయం ఉంది వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ప్రస్తుతం అది కేసు దర్శలో ఉంది మరొక వైపు ఎలాంటి వివాదాస్పద భూమిలా ఇరవై ఎకరాల భూమికి సంబంధించే డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి దాన్ని ప్రస్తుతం డెవలప్మెంట్ చేస్తున్నాడు వ్యవసాయ భూమిగా ప్రస్తుతం ఆ భూమి ఎలాంటి వివాదాస్పదం లేదు కాబట్టి ఇక్కడ కాల్పులు దీనికి కారణం కాకుండా ఉంచు ఎందుకంటే రెడ్డికి తరచూ ఇదే పేరుంది ఎందుకంటే వివాదాస్పద భూములు తీసుకొని సెటిల్ చేస్తారనే దానికి సంబంధించి రెడ్డికి పైన పేరు ఉంది అంతేకాకుండా

ఇద్దరు న్యాయవాదులను మహిళా న్యాయవాదులను హత్య చేసిన కోసం రెండు వేల నాలుగులో ఇద్దరు మహిళా న్యాయవాదులను హత్య చేశారు అందులో ఇతను ఒక నిందితుడిగా ఉన్నాడు అతను దాదాపు పన్నెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చాడు ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డితో జత్తకూరు ఇద్దరు కూడా వివాదాస్పద భూములు సెటిల్ చేస్తున్నారని దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో తేలింది శ్రీనివాస్ రెడ్డి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది అంతేకాకుండా వనస్థలపురం పీఎస్లో పెట్రోల్ బంక్లో ఒకసారి నాలుగేళ్లకి తమ తన దాడి కూడా జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు అయితే వీళ్ళిద్దరు అతంతే కాకుండా అతని డ్రైవర్ కృష్ణ ఆఫీస్ ఆఫీజు సహాయకుడిగా వాళ్ళ వాళ్ళపైన బినామీ ఆస్తులు ఉన్నాయి కృష్ణ పైన అబ్దుల్ అపూర్ మెట్లో అంబర్పేట్లో డ్రైవర్ అఫీజ్ పైన కూడా కొన్ని చోట్ల వీటిలో వివాద కొన్ని ఆస్తులు బినామీగా రెడ్డికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి బినామీగా కృష్ణ హఫీజ్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది రాఘవేందర్ రెడ్డి దాదాపు ఏడున్నర ఏడాదిన్నర క్రితం రెడ్డి జత కలిశాడు కాబట్టి ఇద్దరు కూడా కలిసి ఇలా వివాదాస్పద భూములు సెటిల్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే ఎక్కడైనా వివాదాస్పద భూమికి సంబంధించి గొడవలు తలెత్తి వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం రెక్కి నిర్వహించి ఇక్కడ కాల్పులకు తెగబడ్డారనే దానికి సంబంధించి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎవరైనా సుపారి ఇచ్చి ఈ హత్య చేయించు అనే అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కాల్చిన వాళ్ళు పక్కాగా కాల్చారు ఎందుకంటే కాల్చింది వచ్చింది ఇద్దరే రెండు ఒకటి తుపాకి ఇంకోటి తపంచే తెచ్చినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు దాంతో కాల్పులు జరిపారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా సంఘటనా స్థలంలో జరిపారు ఎందుకంటే పక్కా రెక్కి నిర్వహించారు ఎందుకంటే ఆ ఇంటి నుంచి ఏ టైంలో బయలుదేరతారు పొలం దగ్గరికి ఎప్పుడు వస్తారు మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తారనేది ఒక మూడు నాలుగు రోజుల పాటు రెక్కి నిర్వహించొచ్చు రెక్కి నిర్వహించిన తర్వాత పక్క ప్రణాళిక ప్రకారం ఇక్కడికి వచ్చి షూట్ చేశారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు సాంకేతిక పైన ఆధారపడ్డారు ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఆ డేటాను విశ్లేషిస్తున్నారు కానీ ఇప్పటివరకు అందులో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆ సెల్ ఫోన్ టవర్ ఆ సమయంలో ఎందుకంటే నిన్న ఎనిమిది గంటల సమయంలో కాల్పులు జరిగి కాబట్టి ఆ సెల్ ఫోన్ టవర్ కింద ఉన్న సిగ్నల్స్ ఆధారంగా అక్కడ ఆ సమయంలో ఎవరెవరు ఆ సమీప ప్రాంతాల్లో లేకపోతే టవర్ కింద ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు ఇందులో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి సంబంధించిన వివరాలను తీసుకొని వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మట్టారెడ్డితో పాటు కృష్ణ ఆఫీసులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు వీలైనంత వరకు ఈ కేసును ఛేదించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఓటు స్టూడియో